దేశంలో అతిపెద్ద కిసాన్ అగ్రిషో ఎక్కడ నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హైదరాబాద్. నాస్కమ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి ఎంత శాతం వరకు నమోదు కావచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 8.4%. దేశంలో ఇంధన పొదుపు సామర్థ్యం మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆంధ్రప్రదేశ్. ఇటీవల షిన్యు మైత్రి 2023 యుద్ధ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జపాన్. ఇటీవల ఏ రాష్ట్రం స్టాప్ టొబాకో యాప్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, కర్ణాటక రాష్ట్రం. పశ్చిమ నౌకాదళానికి కమాండ్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, దినేష్ కె త్రిపాఠి. మారికో ఇండియా ఇన్నోవేషన్ 2023 అవార్డు ఏ రాష్ట్రానికి దక్కింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆంధ్రప్రదేశ్. మొదటి అంతర్జాతీయ నాలెడ్జ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అస్సాం రాష్ట్రంలో నిర్వహించారు. 2023 స్పోర్ట్స్ స్టారేస్ అవార్డు కార్యక్రమం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ముంబైలో జరిగింది. ఇటీవల భారత్లో పర్యటించిన జార్జియో మెలోని ఏ దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఇటలీ. ఇటీవల G20 విదేశాంగ మంత్రుల సదస్సు ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, న్యూఢిల్లీ. భారత్ మరియు ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి 75 సంవత్సరాలు ఏ సంవత్సరం నాటికి పూర్తయ్యాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 2023. ఇటీవల దేశంలో ఏ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్ని, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్. దేశంలో 75% కుష్ఠ వ్యాధి కేసులు ఏ రాష్ట్రంలో వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పైవన్ని, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మార్చి 3. వో వాన్ దూంగ్ ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వియత్నాం. భారత్లో అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ విశ్వవిద్యాలయం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డికిన్. 7వ అంతర్జాతీయ ధర్మధమ్మ సదస్సు ఎక్కడ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, భోపాల్. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, జిషాను బరువా.
8వ ఎడిషన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎకనామిక్స్ ఆఫ్ కాంపిటీషన్ లా సమావేశం ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఢిల్లీ. నాగాలాండ్ శాసనసభకు ఎన్నికైన మొదటి మహిళ శాసనసభ్యురాలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హెకాని జఖాలు. అదాని హిడెన్బర్గ్ వ్యవహారంపై చర్యలను సిఫార్సు చేయడానికి ఎవరి నేతృత్వంలో 6 మంది సభ్యులతో నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, జస్టిస్ అభయ్ మనోహర్. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు 2023 ఏ నగరంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, విశాఖపట్నం. సంతులన్ పేరిట ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాన్ని జేఎన్టీయుకి చెందిన ఏ క్యాంపస్లో ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, హైదరాబాద్. కేవైసీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు ఏ సంస్థకు ఆర్బీఐ 3.6 కోట్లు జరిమానా విధించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, అమెజాన్ పే ఇండియా. క్రింది వారిలో 9వ నిజాం చక్రవర్తిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నవాబ్ రావ్ నహ్యార్ ఖాన్. ఆసియాలోనే అత్యంత పొడవైన సైకిల్ రేసు ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఇండియా. భారత పురుషుల హాకీ జట్టుకు కొత్త కోచ్గా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, క్రెయిగ్ పుల్టన్. ఆసియా చెస్ సమాఖ్య 2022 ఉత్తమ మహిళ చెస్ జట్టుగా ఏ దేశానికి పురస్కారం లభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఇండియా. తొలి మహిళ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీ మస్కట్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, శక్తి. సహస్ర సీమాబల్ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, రష్మి శుక్లా. ప్రపంచంలోనే మొదటి 200 మీటర్ల పొడవైన వెదురు క్రాష్ బారియర్ను ఏ రాష్ట్ర రహదారిపై ఏర్పాటు చేస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మహారాష్ట్ర. తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నూతన చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, శాంతి కుమారి. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2023లో భారత్ ర్యాంకు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 28వ ర్యాంకు. భారత్లో ప్రజారోగ్య సంరక్షణకు ప్రపంచ బ్యాంకు 8 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 8200 కోట్ల రూపాయలు. వ్యవసాయంలో డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడానికి సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ విద్యా సంస్థతో కలిసి పనిచేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, డిజిటల్ యూనివర్సిటీ కేరళ. ఏ సంస్థ నానోడి అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువులు విక్రయించడానికి భారత ప్రభుత్వం ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఇఫ్కో.
భారత్లో అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు ఇన్సాఫ్ పేరుతో వేదికను స్థాపిస్తున్నట్లు ఎవరు ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, కపిల్ సీబల్. జన్ ఔషధి రైలును ఏ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, చెన్నై సెంట్రల్. ఏ రోజును జీరో వేస్ట్ డేగా నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మార్చి 30. మధ్య ఆసియాలోని ఏ రెండు దేశాలు మలేరియా రహితంగా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఏ మరియు సి, అజర్బైజాన్ మరియు తజకిస్తాన్. సిపిటిపిపిలో చేరిన యూరప్ తొలి దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, యునైటెడ్ కింగ్డమ్. ఈ క్రింది వాటిలో నాటోలో చేరిన 31వ దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఫిన్లాండ్. ఇటీవల జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ భారత్లో పర్యటించారు, అయితే ఆయన ఏ దేశ ప్రభుత్వాది నేత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, భూటాన్. క్రిస్టినా కోచ్ మరియు విక్టోర్ గ్లోవర్ ఇటీవల వార్తల్లో నిలిచారు, అయితే వీరు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, చంద్రుడిపైకి వెళ్ళనున్న వ్యోమగాములు. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు. మల్టీలేయర్ పీసీబీకి సంబంధించి తెలంగాణకు చెందిన టీ వర్క్స్తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, క్వాల్కమ్. ఇటీవల ఏ నగరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, న్యూఢిల్లీ. కిమ్ కాటన్ ఇటీవల వార్తల్లో నిలిచారు, అయితే ఆమె ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, క్రికెట్ క్రీడతో ముడిపడి ఉన్నారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్కు అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సుధా శివకుమార్. ఇటీవల భారత్కు చెందిన ఎవరికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, కిరణ్ నాడార్. కింది ఏ వ్యవస్థ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సిబిఐ. స్టార్టప్ల కోసం ప్రత్యేకించిన బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పూణే.